हाय फ्रेंड्स, माय नेम इज वैटी रेड्डी, मीरु चूस्तुन्नारु वैटी एम रेड्डी फार्मिंग चैनल। फ्रेंड्स, ई रोज मन टापिक वच्चेसि 3వ తారీఖు సెప్టెంబర్ 2023, థర్డ్ సెప్టెంబర్ 2023। ఈ రోజు ఏ రంగు కోళ్ళు ఏ రంగు కాళ్ళ మీద విజయం సాధిస్తాయి ఏంటి అనేది మనం ఇప్పుడు ఈ వీడియోలో ఫోటోస్ తో సహా చూద్దాం। మనం వీడియో స్టార్ట్ చేయబోతున్న వాటి మెంబర్స్ అందరి నుంచి అప్పటిలాగా రిక్వెస్ట్, అది మీ అందరికీ తెలుసు, ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో వాళ్ళు కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసుకోండి। ఓకే, ఇక మనం టాపిక్లు కదా, టాపిక్ ఇక్కడ ఫస్ట్ నక్షత్రం గురించి చూద్దాం। ఈరోజు నక్షత్రాలు వచ్చేసి రెండు నక్షత్రాలు చదువుతాయి, ఒకటి రేవతి, రెండు అశ్విని। ఫస్ట్ ఈ రేవతి నక్షత్రం, రేవతి నక్షత్రం వచ్చేసి ఉదయం 10:38 వరకు ఈ రేవతి నక్షత్రం జరుగుతుందన్నమాట। ఈ రేవతి నక్షత్రంలో ఏ రంగు కోళ్ళు ఏ రంగు కాలం ఎగురుస్తాయి అంటే, ఇక్కడ నెమలి, నెమలి అనేది కోడి డేగ మీద, కోడి మీద డేగ మీద గెలుస్తుంది, అలాగే పచ్చకాక అనేది డేగ మీద, పెంగల మీద గెలుస్తుంది, కోడి శుద్ధ కోడి అనేది పెంగల మీద, డేగ మీద గెలుస్తుంది, అలాగే గౌడు పెంగలి, గౌడు పెంగల అనేది కోడి మీద విజయం సాధిస్తుంది, అలాగే కాకి, కాకి అనేది డేగ మీద, పెంగల మీద, కోడి మీద గెలుస్తుంది అన్నమాట। ఇది రేవతి నక్షత్రంలో, ఈ నక్షత్రం వచ్చేసి ఉదయం 10:38 వరకు అన్నమాట। ఇక 10:38 తర్వాత ఈరోజు మొత్తం కూడా అశ్విని నక్షత్రం అన్నమాట, ఈ అశ్విని నక్షత్రమే జరుగుతుంది। ఈ అశ్విని నక్షత్రంలో ఏ రంగు కోళ్ళు ఏ రంగు కాలం గెలుస్తాయి అంటే, ఇక్కడ కాకి, కాకి అనేది కోడి మీద గెలుస్తుంది, నెమలి అనేది కోడి మీద, డేగ మీద, పెంగల మీద గెలుస్తుంది, పెంచుకున్న గౌడ్ అనేది పెంగల మీద విజయం సాధిస్తుంది అన్నమాట। ఇది అశ్విని నక్షత్రంలో ఈరోజు మొత్తం కూడా ఈ నక్షత్రమే జరుగుతుంది అన్నమాట। ఇక నక్షత్రం తర్వాత మనం చూపుల విషయంలోకి, జాముల విషయంలోకి వెళ్ళబోయే ముందు ఈరోజు కలర్ అప్డేట్ అనేది ఫొటోస్ వస్తాయి, అది ఎలా అంటే ఫస్ట్ నేను పేర్లు చెప్తాను, తర్వాత గెలిచే రంగులు ఓడిపోయే రంగులు చూపిస్తాను అన్నమాట। ఓకే, ఇక మనం ఒక 3 డేస్ నుంచే వీడియోస్ అయితే పెట్టలేదు, దానికి కారణం బాగా ఐఫ్లో అంటే కళ్ళ కలకలు వచ్చేసి కళ్ళు కూడా తెరవలేని పరిస్థితిలో ఉన్నానమాట। ఇంకా దానివల్ల ఫోన్ చూడడం చేయడం అనేది చాలా ఇబ్బందిగా ఉంది, దానివల్ల 3 రోజులు అనేది రెస్ట్ తీసుకోవడం జరిగింది। దాన్ని కనుక మన టీం మెంబర్స్ అందరూ దయచేసి అర్థం చేసుకుంటారని నేనైతే అనుకుంటున్నాను, ఎందుకంటే కళ్ళు ఐస్ ఓపెన్ చేసే పరిస్థితి కూడా లేదనమాట, దానివల్లే నేను ఈ 3 రోజులు వీడియోలు అయితే చేయలేకపోయాను। ఓకే ఫ్రెండ్స్, ఓకే ఇక మనం టాపిక్లు అయితే ఇక్కడ ఫస్ట్ టైమింగ్ వచ్చేసి ఉదయం 6:00 నుంచి 8:00 వరకు, ఉదయం 6:00 నుంచి 8:00 మధ్యకాలంలో ఈ టైమ్స్లో మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే అవకాశం ఉన్నప్పటికీ కోడి కాకి డేగలు, ఇక్కడ కోడి కాకి డేగలు, శుద్ధమైన కోడి కాకి డేగలు అనేవి మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచినాయి అనమాట। కనుక మనం ఇక్కడ ముసుక్కి కోడి కాకి డేగలు కనుక పెట్టుకుంటేనే గెలిచే అవకాశం ఉంటుంది, అలాగే ఇక నెక్స్ట్ వాటి తర్వాత చూపులు గెలిచినాయి, ఓన్లీ చూపులకు మాత్రమే గెలిచిన చూపు, ఇక్కడ కోడి కాకులు, నల్లకట రసంగులు, బూడిద రంగు మేళాలు, పచ్చకాకి డేగలు, కాకిడేగలు, కోడి రసంగులు, కోడి మేళాలు, గట్టి కాకులు, గట్టి కాకులకి పసుపు అనేది ఉండకూడదు, పసుపు లేని గట్టి కాకులు అన్నమాట, ఇలాంటి రంగులు, ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులకు విజయం సాధించే రంగులు, ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచే రంగులు అన్నమాటవి। అలాగే ఇక మనం ఈ ఫస్ట్ చూపులకి గెలిచే రంగుల యొక్క ఫోటోలు విషయాన్ని వచ్చినట్లయితే మనకి వీడియోలో ఆల్రెడీ స్క్రీన్ మీద వస్తుంది చూడండి, ఈ విధంగా ఉంటాయి వీడియోలో స్క్రీన్ మీద ఏ రంగులు అయితే కనిపిస్తున్నాయో ఇలాంటి రంగులు అన్నమాట। ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో గెలిచే అవకాశం ఉన్న రంగులు, కోడి కాకులు, కాకిడేగలు, గట్టి కాకులు, కోడి కాకిడేగలు, మెయిన్ కోడి కాకిడేగలు, బూడిద రంగు మేళాలు, నల్లకట రసంగులు, కోడి డేగలు, రసంగ డేగలు, ఇలాంటి రంగులన్నీ కూడా మ్యాక్సిమం గెలిచే అవకాశం ఉంటుంది। ఇక అలాగే ఇక ఓడిపోయే రంగుల విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ ఓడిపోయే రంగుకి నెమలి పింగళాలు, గౌడ్ నెమళ్ళు, బాగా పశ్చిమ గల సేతువాలు, తెల్ల నెమళ్ళు, నెమలి అబ్రాసులు, ఎర్ర నెమళ్ళు, ఎర్ర అబ్రాసులు, ఇలాంటి రంగులు అన్నమాట। ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్న రంగులు, ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోతాయి, కనుక ఎట్టి పరిస్థితుల్లో ఈ రంగులన్నీ కూడా ఈ టైమ్స్లో ఉపయోగించుకోకుండా ఉంటే చాలా చాలా మంచిది। ఎట్టి పరిస్థితుల్లో మనం ఈ టైమ్స్లో ముసుగు లేదా జోళ్ళకి కోడి కాకి డేగలనే ఫస్ట్ ఇందాక గెలిచే రంగుల్లో ఫస్ట్ వీడియోలో ఫస్ట్ ఫోటో ఉంది కదా అలాంటిది అనమాట। ఇక ఈ ఓడిపోయే రంగుల యొక్క ఫోటోలు విషయానికి వద్దాం, ఇక ఓడిపోయే రంగుల యొక్క ఫోటోలు విషయానికి వచ్చినట్లయితే మీకు వీడియోలో స్క్రీన్ మీద కనిపిస్తుంది చూడండి, వీడియోలో ఏ రంగులు అయితే కనిపిస్తున్నాయో ఫోటోల్లో
ఇలాంటి రంగులన్నీ కూడా మ్యాగ్ బ్రీడింగ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. కనుక ఎట్టి పరిస్థితుల్లో ఈ రంగులన్నీ కూడా మీరు ఉపయోగించుకోకుండా ఉంటే చాలా చాలా మంచిది. కంపల్సరీ కోడి కాకి డాగల్నే పెట్టుకోండి. ఇక నెక్స్ట్ ఓ టైమింగ్ వచ్చేసి 8:30 నుంచి 10:40 వరకు. 8:30 నుంచి 10:40 మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్నప్పటికీ ఎర్ర నెమళ్ళు, ఇక్కడ ఎర్ర నెమళ్ళు అనేవి మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు. కనుక మనం కంపల్సరీ టైమ్స్లో ముసుక్కి ఎర్ర నెమళ్ళను కనుక పెట్టుకుంటే కంపల్సరీ మనం ఇక్కడ విజయం అనేది సాధించే అవకాశం ఉంటుంది అనమాట. అలాగే ఇక వాటి తర్వాత చూపులు గెలిచిన చెప్పి శుద్ధ డాగలు, కాకి నెమళ్ళు, బాగా పసిమ గల కాకులు, ఎర్ర అబ్బరాసులు, 9 వన్నె కాకులు, నెమలి అబ్బరాసులు, అలాగే కాకి డాగలు ఇలాంటి రంగులు అనమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులు గెలిచే రంగులు, ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచే అవకాశం ఉన్న రంగులు. ఇవి చూపులకి గెలుస్తాయి, కానీ మనం వాటి పర్టికులర్గా ఏ రంగులు పెట్టుకోవాలంటే పక్కన ఓడిపోయే రంగులు చూడండి. ఓడిపోయే రంగులు చూసే ముందు మనం ఇక్కడ గెలిచే రంగుల యొక్క ఫోటోలు చూద్దాం. చూడండి వీడియోలో స్క్రీన్ మీద ఆల్రెడీ కనిపిస్తుంది, చూడండి వీడియోలో మనకి ఏ రంగులు అయితే కనిపిస్తున్నాయో ఇలాంటి రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. చూడండి ఎర్ర నెమళ్ళు, ఎర్ర అబ్బరాసులు, అలాగే కాకి డాగ పర్లాలు, శుద్ధ డాగలు, నెమల డాగలు, కాకి నెమళ్ళు, పసిమగల కాకులు, 9 వన్నె కాకులు ఇలాంటి రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులకి గెలిచే అవకాశం ఉంటుంది. ఈ రంగులన్నీ కూడా గెలుస్తాయి, కానీ మనం వాటిని పర్టికులర్గా ఏ రంగులు పెట్టుకుంటే పక్కన ఓడిపోయిన చూడండి. ఇక్కడ ఓడిపోయినప్పటికి కోడి పింగళాలు, కోడి మేళాలు, కోడి నల్లకట్ రసంగులు, బూడిద రంగు మేళాలు, కోడి రసంగులు, కాకి పింగళాలు, నల్లబొట్ల సేతువాలు ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్న రంగులు. కనుక ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఉపయోగించుకోకుండా ఉంటే చాలా చాలా మంచిది. ఇక మనం ఓడిపోయే రంగుల యొక్క ఫోటోల విషయానికి వచ్చినట్లయితే మనకు ఆల్రెడీ వీడియోలో స్క్రీన్ మీద కనిపిస్తుంది, వీడియోలో స్క్రీన్ మీద ఏ రంగులు అయితే కనిపిస్తున్నాయో ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. కనుక ఇలాంటి రంగులన్నీ కూడా మనం ఈ టైమ్స్లో ఉపయోగించుకోకుండా ఉంటే చాలా చాలా మంచిది. చూడండి ఎర్ర పొలాలు, డేగ పింగరాలు, నల్లబొట్ల సేతువాలు, సేతువాలు, చింతపిక్కల డేగలు ఇలాంటి రంగులు మ్యాక్సిమం ఉపయోగించొద్దు ఈ టైమ్స్లో. ఓకే, ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి 11 గంటల నుంచి 1:10 వరకు. 11 గంటల నుంచి 1:10 మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే అవకాశం ఉన్నప్పటికీ నల్లబొట్ల సేతువాలు, ఇక్కడ నల్లబొట్ల సేతువాలు అనేవి ఈ టైమ్స్లో మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు. కనుక మనం కంపల్సరీ ఈ టైమ్స్లో ముసుక్కి నల్లబొట్ల సేతువాలను కనుక పెట్టుకుంటే మనం ఈ టైమ్స్లో కంపల్సరీ గెలిచే అవకాశం అనేది ఉంటుంది అనమాట. అలాగే ఇక నల్లబొట్ల సేతువాలు తర్వాత చూపులు గెలిచే రంగులు, ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచే అవకాశం ఉన్నప్పటికీ పింగళ నెమళ్ళు, బాగా పసిమగల కాకులు, గౌడ్ నెమళ్ళు, కాకి నెమళ్ళు, సేతువాలు, గట్టి కాకులు, నల్లకట అబ్బరాసులు, నెమలి అబ్బరాసులు ఇలాంటి రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులకు గెలిచే రంగులు, ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచే రంగులు. ఇవి చూపులు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగులు పెట్టుకోవాలంటే మనం ఓడిపోయే రంగులు చూసే ముందు గెలిచే రంగుల యొక్క ఫోటోలు చూడండి. మనకు ఆల్రెడీ వీడియోలో స్క్రీన్ మీద కనిపిస్తుంది, చూడండి వీడియోలో స్క్రీన్ మీద ఏ రంగులు అయితే కనిపిస్తున్నాయో ఇలాంటి రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో గెలిచే అవకాశం ఉంటుంది. కనుక ఇలాంటి రంగులన్నీ కూడా మనం ఈ టైమ్స్లో ఉపయోగించుకున్నట్లయితే కంపల్సరీ గెలుస్తాం. కానీ మనం వాటిని పర్టికులర్గా ఏ రంగులు పెట్టుకుంటే చూడండి పక్కన ఓడిపోయే రంగులు చూడండి, ఈ ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలి, అప్పుడే మనకి ఇక్కడ గెలిచే అవకాశం అనేది ఉంటుంది అనమాట. చూడండి ఇక్కడ ఓడిపోయినప్పటికీ కోడి డేగలు, కోడి రసంగులు, కోడి ఎర్ర మేళాలు, కోడి మేళాలు, శుద్ధ డేగలు, మిరప పండు డేగలు, కోడి ఎర్ర కక్కెలు ఇలాంటి రంగులు అనమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. కనుక ఇలాంటి రంగులన్నీ కూడా ఈ టైమ్స్లో మనం ఉపయోగించుకోకుండా ఉంటే చాలా చాలా మంచిది. ఇక ఓడిపోయే రంగుల యొక్క ఫోటోల విషయానికి వచ్చినట్లయితే మనకు వీడియోలో స్క్రీన్ మీద కనిపిస్తుంది, చూడండి మనకు వీడియోలో స్క్రీన్ మీద ఏ రంగులు అయితే కనిపిస్తున్నాయో ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. కనుక ఎట్టి పరిస్థితుల్లో మీకు వీడియోలో స్క్రీన్ మీద కనిపించే రంగులు ఎట్టి పరిస్థితుల్లో ఉపయోగించొద్దు ఈ టైమ్స్లో. ఓకే, ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి 1:30 నుంచి 3:40 వరకు. 1:30 నుంచి 3:40 మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే అవకాశం ఉన్నప్పటికీ కోడి నెమళ్ళు, ఇక్కడ కోడి నెమళ్ళు అనేవి మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే రంగులు అన్నమాట ఈ టైమ్స్లో. కనుక మనం కంపల్సరీ ఈ టైమ్స్లో ముసుక్కి
కోడి నెమలను కనుక ఉపయోగించుకున్నట్లయితే మనకి కంపల్సరీ ఇక్కడ గెలిచే అవకాశం అనేది ఉంటుంది అనమాట. అలాగే కోడి నెమల తర్వాత చూపులకు గెలిచే రంగులు, ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచేటప్పటికి కోడి నెమల పింగళాలు, కోడి నెమల కక్కెర్లు, కోడి మైలాలు, కోడి పింగళాలు, తెల్ల నెమళ్ళు, తెల్ల కక్కెర్లు ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులకు గెలిచే రంగులు. ఈ రంగులన్నీ కూడా గెలుస్తాయి, కంపల్సరీ గెలుస్తాయి. కానీ పర్టికులర్గా మనం ఏ రంగుల మీద పెట్టుకుంటే గెలుస్తాయి అంటే అది పక్కన ఓడిపోయే రంగులు చూడండి, కంపల్సరీ ఆ ఓడిపోయే రంగుల మీద మాత్రం పెట్టుకుంటేనే మనం గెలిచే అవకాశం ఉంటుంది. ఆ ఓడిపోయే రంగుల మీద మాత్రమే పెట్టుకోవాలన్నమాట. చూడండి ఇక్కడ ఆ ఓడిపోయే రంగుల యొక్క విషయానికి ఎలా పోయే ముందు గెలిచే రంగుల యొక్క ఫోటోలు చూద్దాం. గెలిచే రంగుల యొక్క ఫోటోలు విషయానికి వచ్చినట్లయితే మనకు వీడియోలో ఆల్రెడీ స్క్రీన్ మీద కనిపిస్తుంది చూడండి, మనకు వీడియోలో స్క్రీన్ మీద ఏ రంగులు అయితే కనిపిస్తున్నాయో ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో గెలిచే అవకాశం ఉన్న రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం గెలుస్తాయి. కానీ మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకుంటే గెలుస్తాయి ఏంటనేది పక్కన ఓడిపోయే రంగులు చూడండి, కంపల్సరీ పక్కనే ఓడిపోయే రంగుల మీద మాత్రమే పెట్టుకోవాలి. చూడండి ఇక్కడ ఓడిపోయే షాప్కి కాకిడాగలు, పచ్చకాకిడాగలు, కట్టు కాకులు, శుద్ధ డాగలు, ఎరుపుకు మించిన డాగలు, నల్లకట్టు అబ్రాసులు, నెమలి అబ్రాసులు, నల్లకట్టు నెమలి అబ్రాసులు, అన్ని రకాల పచ్చకాకులు అనేవి ఈ టైమ్స్లో మ్యాక్సిమం ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. కనుక ఎట్టి పరిస్థితుల్లో ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం ఉపయోగించుకోకుండా ఉంటే చాలా చాలా మంచిది. కనుక కంపల్సరీ మనం ఇక్కడ ముసుగు లేదా జోళ్ళు ఒప్పుకుని దెబ్బలాట అడుకోవాలి అంటే మాత్రం బాగా బొంగ తెలుపు, కుసి తెలుపు, ఎక్కల్లో తోకలో తెలుపు ఉండాలి. అలా తెలుపున్న కోడి నెమళ్ళను కనుక పెట్టుకుంటేనే గెలిచే అవకాశం అనేది ఉంటుంది అనమాట. ఇక మనం ఓడిపోయే రంగుల యొక్క ఫోటోల విషయానికి వచ్చినట్లయితే మనకు వీడియోలో ఆల్రెడీ స్క్రీన్ మీద కనిపిస్తుంది, వీడియోలో స్క్రీన్ మీద ఏ రంగులు అయితే కనిపిస్తున్నాయో ఇలాంటి రంగులన్నీ కూడా మ్యాక్సిమం ఈ టైమ్స్లో ఓడిపోతాయి. అన్ని రకాల కాకులు, పచ్చకాకులు అనేవి ఈ టైమ్స్లో ఉపయోగించొద్దు. ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకు, సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే అవకాశం వచ్చేసరికి ఎర్ర పొలాలు. ఇక్కడ పొలాలు అన్ని రకాల ఎర్ర పొలాలు అనేవి మ్యాక్సిమం టైమ్స్లో అన్ని రంగుల మీద గెలిచే రంగులు అన్నమాట. కనుక మనం కంపల్సరీ టైమ్స్లో ముసుక్కి ఎర్ర పొలాలను కనుక పెట్టుకున్నట్లయితే కంపల్సరీ మనకి ఇక్కడ గెలిచే అవకాశం అనేది ఉంటుంది అనమాట. అలాగే ఇక ఎర్ర పొలాల తర్వాత చూపులు గెలిచే రంగులు, ఓన్లీ చూపులకు మాత్రమే గెలిచినప్పటికీ డేగ పింగళాలు, శుద్ధ డేగలు, ఎర్రబొట్ల సేతువాలు, కోడి డేగలు, మిరపపండు డేగలు, కోడి రసంగులు, కోడి పింగళాలు, కోడి ఎర్రమైలాలు, కోడి ఎర్ర కక్కెర్లు ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులకి, ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచే అవకాశం ఉన్న రంగులు. కనుక ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం ఉపయోగించుకోవచ్చు. కానీ మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలా ఏంటి అనేది పక్కన ఓడిపోయే రంగులు చూడండి, ఆ ఓడిపోయే రంగుల మీద మాత్రమే పెట్టుకోవాలి. ఇక ఓడిపోయే రంగులు చూసే ముందు మనం ఇక్కడ గెలిచే రంగులు చూద్దాం. గెలిచే రంగుల యొక్క ఫోటోలు అన్నమాట. గెలిచే రంగుల యొక్క ఫోటోలు విషయానికి వచ్చినట్లయితే మనకు వీడియోలో ఆల్రెడీ స్క్రీన్ మీద కనిపిస్తుంది చూడండి, వీడియోలో స్క్రీన్ మీద ఏ రంగులు అయితే కనిపిస్తుందో ఇలాంటి రంగులన్నీ కూడా మ్యాక్సిమం ఈ టైమ్స్లో గెలుస్తాయి. కనుక ఇలాంటి రంగులను కనుక మనం ఈ టైమ్స్లో పెట్టుకుంటే కంపల్సరీ విజయం అనేది సాధించే అవకాశం ఉంటుంది అన్నమాట. ఎట్టి పరిస్థితుల్లో మనం ఈ రంగులనే పెట్టుకోవాలి. కానీ మనం ఇటు పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలి ఏంటంటే పక్కన ఓడిపోయే రంగులు చూడండి, కంపల్సరీ ఆ ఓడిపోయే రంగుల మీద మాత్రమే పెట్టుకోవాలి. చూడండి ఇక్కడ ఓడిపోయే చోటుకి గట్టి కాకి నెమళ్ళు, బాగా పశ్చిమ గల కాకులు, నల్లకట్టు అబ్బరాసులు, 9 కాకులు, నెమలి అబ్బరాసులు, పచ్చకాకులు, పచ్చకాకి డేగలు, అన్ని రకాల కాకులు అనేవి, కాకి నెమళ్ళు అనేవి టైమ్స్లో మ్యాక్సిమం ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. కనుక ఎట్టి పరిస్థితుల్లో ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఉపయోగించుకోకుండా ఉంటే చాలా మంచిది. ఇక మనం ఈ ఓడిపోయే రంగుల యొక్క ఫోటోల విషయానికి వచ్చినట్లయితే మనకు ఆల్రెడీ వీడియోలో స్క్రీన్ మీద కనిపిస్తుంది చూడండి, వీడియోలో స్క్రీన్ మీద ఏ రంగులు అయితే కనిపిస్తున్నాయో ఇలాంటి రంగులన్నీ కూడా మ్యాక్సిమం ఈ టైమ్స్లో ఓడిపోతాయి. కనుక ఎట్టి పరిస్థితుల్లో ఈ రంగులన్నీ కూడా మనం ఉపయోగించొద్దు. మనం కంపల్సరీ టైమ్స్లో ఎర్ర పొలాలను, అన్ని రకాల ఎర్ర పొలాలను కనుక పెట్టుకుంటేనే మనకి ఇక్కడ గెలిచే అవకాశం అనేది ఉంటుంది. ఓకే ఇక మనం పగల గురించి అయిపోయింది కాబట్టి నైట్ విషయానికి వద్దాం. ఇక రాత్రి విషయానికి వచ్చినట్టయితే ఇక్కడ నైట్ టైమింగ్ వచ్చేసి 7 గంటల నుంచి 8 వరకు, నైట్ పూట 7 గంటల నుంచి 8:20 మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే అవకాశం ఉన్నప్పటికి కోడి కాకులు, ఇక్కడ కోడి కాకులు, ఓన్లీ కోడి కాకులు అనేవి మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే రంగులు అన్నమాట. కనుక మనం కంపల్సరీ టైమ్స్లో ముసుక్కి
కోడికాకులు కనుక ఉపయోగించుకుంటే కంపల్సరీ గీస్తాం. అలాగే కోడికాకుల తర్వాత చూపులు గీసే రంగులు, ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచే అవకాశం చెప్పి ఇక్కడ కోడికాకి డేగలు, నల్లకట రసంగులు, బూడిద రంగు మేళాలు, గట్టి కాకులు, కాకి డేగలు, పచ్చకాకి డేగలు, ఎరుపుకు మించిన డేగలు, అలాగే కోడి డేగలు, ఈ రంగులన్నీ కూడా మ్యాగ్జిన్ టైమ్స్లో గెలిచే అవకాశం ఉంటుందన్నమాట. కానీ మనం వాటి పర్టికులర్గా ఏ రంగులు పెట్టుకుంటే చూడండి, ఇక్కడ ఓడిపోయినప్పటికీ నెమల పింగళాలు, డేగ పింగళాలు, పశ్చిమగాల సేతువాలు, ఎర్ర నెమళ్ళు, ఎర్ర అబ్బరాసులు, అలాగే అన్ని రకాల పూలాలు, ఎర్రబొట్టల సేతువాలు అనేవి ఇక్కడ మ్యాక్సిమం ఓడిపోయే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి 8:30 నుంచి 10:40 వరకు, 8:30 నుంచి 10:40 మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే అవకాశం వచ్చేసరికి ఎర్ర నెమళ్ళు. ఇక్కడ కూడా ఎర్ర నెమళ్ళు అనేవి మెయిన్ రంగులు అనమాట. కనుక మనం ఇక్కడ కూడా ముసుగు ఎర్ర నెమళ్ళనే పెట్టుకోవాలి. ఇక వాటి తర్వాత చూపులు గెలిచేటప్పటికి ఎర్ర అబ్బరాసు నెమళ్ళు, బాగా పశ్చిమ గల కాకులు, కాకి నెమళ్ళు, బాగా పశ్చిమ గల సేతువాలు, నల్లకట్ట అబ్బరాసులు, ఎరుపు గల నెమలి అబ్బరాసులు, కాకి డేగలు, శుద్ధ డేగలు, ఇలాంటి రంగులు అనమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాగ్జిన్ టైమ్స్లో చూపులు గెలిచే రంగులు. చూపులు కూడా మనం వాటి పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలంటే చూడండి, ఇక్కడ ఓడిపోయేటప్పటికి కోడి పింగళాలు, కోడి మేళాలు, బూడిద రంగు మేళాలు, నల్లబొట్ల సేతువాలు, పశ్చిమ లేని సేతువాలు, అలాగే కోడి పూలాలు, ఇలాంటి రంగులు అనమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాగ్జిన్ టైమ్స్లో ఊడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్న రంగులు. కనుక ఎట్టి పరిస్థితుల్లో ఈ టైమ్స్లో ఈ రంగులన్నీ కూడా ఉపయోగించుకోకుండా ఉంటే చాలా చాలా మంచిది. కంపల్సరీ ఎర్ర నెమలను మాత్రమే పెట్టుకోండి ఇక్కడ కూడా. ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి 9:00 నుంచి 11:10 వరకు, రాత్రిపూట 11:00 నుంచి 1:10 మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే అవకాశం ఉన్నప్పటికి కాకి పింగళాలు లేదంటే బాగా పశ్చిమ గల కాకులు, ఇక్కడ కాకి పింగళాలు లేదా బాగా పశ్చిమ గల కాకులు అనేవి మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచిన రంగులు అనమాట. కనుక మనం కంపల్సరీ ఇక్కడ ముసుక్కి కాకి పింగళాలా లేదంటే బాగా పశ్చిమ గల కాకులను మాత్రమే పెట్టుకోవాలి. అలాగే ఇక నెక్స్ట్ వాటి తర్వాత చూపులు గెలిచినప్పటికి నల్లబొట్ల సేతువాలు, నెమల పింగళాలు, గట్టి కాకి నెమళ్ళు, గట్టి కాకులు, నల్లకట్టు అబ్బరాసులు, ఇలాంటి రంగులన్నీ కూడా మ్యాగ్జిన్ టైమ్స్లో చూపులు గెలిచే రంగులు. చూపులు కూడా మనం అంటే పర్టికులర్గా ఏ రంగులు పెట్టుకుంటే చూడండి, ఇక్కడ ఓడిపోయే రంగులు కదా పక్కన, ఆ ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలి. చూడండి ఇక్కడ ఓడిపోయినప్పటికి కోడి డేగలు, కోడి రసంగులు, కోడి మేళాలు, కోడి ఎర్ర మేళాలు, శుద్ధ డేగలు, మిరపపొడి డేగలు, ఎర్ర కక్కెరలు, ఇలాంటి రంగులు అనమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాగ్జిన్ టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్న రంగులు. కనుక ఈ రంగులన్నీ కూడా ఉపయోగించకుండా ఉండే టైమ్స్లో చాలా మంచిది. చూసారు కదా ఫ్రెండ్స్, ఇది ఈరోజు మనం కలరు.